వెల్కమ్ టు డియర్ లేడీస్. ఈరోజు మనం సిఎంఆర్ షాపింగ్ మాల్ చింతల్లో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ డైలీ వేర్ జ్యువెలరీ కలెక్షన్ అన్నీ చూసేద్దాము. ప్రతి జ్యువెలరీ 99% ఇక్కడ తయారైన ప్రతి జ్యువెలరీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఇది వచ్చేసి ప్లెయిన్ జ్యువెలరీ మీద 9% వేస్టేజ్ ఉంటుంది. అదే స్టోన్స్ జ్యువెలరీ మీద, యాంటిక్ జ్యువెలరీ మీద మాత్రం 15% వేస్టేజ్ ఉంటుందండి. రండి, ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ జ్యువెలరీలో ఏంటో చూసేద్దాం. మనకి యాంటిక్ బుట్టలు కూడా వస్తాయి. మనకి యాంటిక్ బుక్ కూడా తీసుకోవచ్చు మనం. ఇది యాంటిక్ కలెక్షన్లో. ఈ యాంటిక్ కలెక్షన్లో వచ్చేసి మనకి రూబీ కమరాల కాంబినేషన్ వస్తుంది అనమాట. రూబీ అమరాల్స్ వచ్చేసి పోటాస్ వస్తాయి, ఇట్లా మనులు అంటారు అనమాట. ఇవి స్టోన్స్ కాకుండా కటింగ్ లేని బీడ్స్ అనమాట. ఇవి రూబీ అమరాల్ బీడ్స్ కాంబినేషన్లో వస్తాయి మనకి. దీంట్లో వచ్చేసి మనకి ఐటమ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఐటమ్ వచ్చేసరికి దీంట్లో దీని వెయిట్ వచ్చేసరికి 60 grams మేడం. 60 grams చౌకర్ వెయిట్ వచ్చేసరికి లైట్ వెయిట్ చౌకర్ వస్తుంది అనమాట. 35 grams స్టార్టింగ్ అవుతుంది. అంటే స్టోన్స్ తో కలిపి 35 grams, లేకపోతే గ్రాస్ వెయిట్ వచ్చేసి 35 grams, నెట్ వెయిట్ వచ్చేసి 34 grams మేడం. ఓకే అండి. తరుగు మజూరి అదే తీసుకుంటే ఇది మనకు వచ్చేసరికి మార్కెట్ లో కూడా కంపేర్ చేసుకుంటే కూడా మనకి తరుగు విషయంలో వచ్చేసరికి మనం ఇచ్చేది బెస్ట్ తరుగు ఇస్తాం అనమాట. ఈ తరుగు వచ్చేసరికి మన కాడ ఫ్లాట్ 15% తరుగు ఉంది మేడం. యాంటిక్ జ్యువెలరీకి వచ్చి 15% స్టోన్ వాల్యూ మైనస్ అవుతుంది మనకి. స్టోన్ వెయిట్ కూడా మనకి గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ అని ఉంటుంది. గ్రాస్ వెయిట్కి కాకుండా నెట్ వెయిట్కి మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది తరుగు కూడా మనం. అది గ్రాస్ వెయిట్కి వేస్తే కస్టమర్ లాస్ అవుతారు. ఆ ఇబ్బంది లేకుండా ఏంటంటే మనం నెట్ వెయిట్కే ఓన్లీ వేస్టేజ్ అనేది ఛార్జ్ చేస్తాం. ఆ వేస్టేజ్ కూడా మనం మార్కెట్లో కంపేర్ చేసుకుంటే అన్ని షాపులతో మన కాడికి వచ్చేసరికి 15% తరుగు ఉంటుంది. ఇప్పుడు వేరే కలెక్షన్ ఏం చూపించమంటారు? వేరే కలెక్షన్ వచ్చేసి మనం స్టోన్ హారాలకి వెళ్ళిపోదాం మేడం. మనం బ్రైడల్ కలెక్షన్ కోసం మ్యారేజ్ పర్పస్ స్టోన్ ఐటమ్ నైట్ టైం ఫంక్షన్స్ కానీ పెళ్లి రోజు కానీ మనకి అట్రాక్టివ్ ఎక్కువగా ఉన్నాడు అనమాట. అది కూడా మీకు చూపిస్తుంది. ఈ కలెక్షన్ ఏమంటారండి ఇది? ఇప్పుడు మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి స్టోన్ కలెక్షన్ మేడం. ఓకే, స్టోన్ లో వచ్చేసి ప్యాటర్న్స్ వచ్చేసి దీంట్లో కూడా ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. వర్క్ వైజ్ చూసుకుంటే మనకి దీంట్లో వచ్చేసి జునాగర్ వర్క్ అని ఉంటుంది, పచ్చి వర్క్ అని వస్తాయి అనమాట మనకి. దీంట్లో వచ్చేసరికి మనం పచ్చి వర్క్ లో వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చేసరికి మనకి ఐటమ్ వచ్చి దీంట్లో కూడా పాలిషెస్ 2 polishes ఉంటాయి. ఎల్లో పాలిష్, బ్లాక్ పాలిష్, బ్లాక్ పాలిష్ వస్తుంది మనకి. మీ కస్టమర్కి కస్టమైజ్ని బట్టి, ఐ మీన్ ఎల్లో పాలిష్ కావాలంటే ఎల్లో పాలిష్ ఇస్తాం, బ్లాక్ పాలిష్ కావాలంటే బ్లాక్ పాలిష్. ఏ రకంగా అడిగితే ఏ పాలిష్ అడిగితే ఆ పాలిష్ చేసి ఆ పాలిష్ చేసి. అలాగే రూబీస్ కావాలా, పల్స్ కావాలా, అది కస్టమర్ చూస్ చేసుకుంటే దాన్ని బట్టి కూడా మనం మేక్ చేసేవచ్చు. ఆర్డర్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఏమంటారండి దీన్ని, చోకర్ని? దీనికి వచ్చేసి లక్ష్మీదేవి అనమాట. లక్ష్మీ 2-in-1 కాంబినేషన్ అనమాట. ఇది లక్ష్మీదేవి కూడా మనకి. ఇది 2-in-1 పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ నెక్లెస్ గా యూజ్ చేసుకోవచ్చు, దండబట్టిగా యూజ్ చేసుకోవచ్చు. ఈ హారం వచ్చేసి బ్రైడల్ కూడా మంచి కనబడుతుంది అనమాట. ఐ మీన్ చూడడానికి లైట్ వెయిట్ లో హెవీ కనబడుతుంది. ఇది వెయిట్ కూడా వచ్చేసి మనకి 60 grams అనమాట వెయిట్. ఇది కూడా లాంగ్ వచ్చి 60 grams వెయిట్, బట్ చూడడానికి మాత్రం ఒక 8 tolas 84-80 grams లాగా కనబడుతుంది. బట్ లైట్ వెయిట్ లో హెవీ కనబడుతుంది బ్రైడల్ కలెక్షన్ కి. షార్ట్ వచ్చేసరికి మనకి 28 grams షార్ట్ నెక్
నెక్లెస్ అన్నమాట మనకి. ఓకే అండి, ఇది ఏంటంటే గోల్డ్ మీద యాంటిక్ అనేది రావడం వల్ల కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది చిన్న పిల్లలకి. ఒక 14-15 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి 50 ఇయర్స్ వరకు ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది, సింపుల్ గా ఉంది. ఇదే లాంటి వేస్టేజ్ అది, ఇది కూడా మనకి వేస్టేజ్ వచ్చేసి స్టోన్ ఐటమ్ వచ్చేసి మార్కెట్ లో కంపేర్ చేసుకుంటే కూడా మార్కెట్ లో ఒక్కొక్క బ్రాండ్ వైజ్ వచ్చేసి 27% 28% వేస్తున్నారు. బట్ మన దగ్గరకు వచ్చే సిఎంఆర్ లో వచ్చేసరికి చాలా తక్కువ వేస్టేజ్, లో వేస్ట్ వేస్టేజ్ సిఎంఆర్ అన్నమాట. 15% ఆఫ్ వేస్టేజ్ ఇదిలో మార్కెట్ లో ఎలా అంటే మీరే మీ దగ్గరే కస్టమర్స్ మీరే తయారు చేయించడం వల్ల తక్కువ వేస్టేజ్, దానివల్ల మనం మనమే మన వర్కర్స్ తో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తాం కాబట్టి మనం తక్కువ వేస్టేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్ తో ఏది కంపేర్ చేసుకున్నా కానీ సిఎంఆర్ అనేది వచ్చి బెస్ట్ ప్రైస్, బెస్ట్ వేస్టేజ్, బెస్ట్ క్వాలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సిఎంఆర్ లో వచ్చేసరికి ఈ తరుగు 15% అనేది మార్కెట్ లో ఏ బ్రాండెడ్ షోరూమ్ లో కూడా ఇవ్వరన్నమాట. ఇంకోటి వచ్చేసి గ్రాస్ వెయిట్, దీంట్లో కూడా గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ అని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మనం వేస్టేజ్ కూడా ఈ 15% అనేది నెట్ వెయిట్ కి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందులో వచ్చేసి రూబీ అమరాల్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. స్టోన్స్ రూబీ అమరాల్స్ సొరాస్కి సిసిడ్స్ యూస్ చేశారు. మనకి రూబీ అమరాల్స్ కూడా ఎప్పుడు మార్చుకున్నా కానీ రిటర్న్ వాల్యూ 80% రిటర్న్ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. 80% రిటర్న్ వాల్యూ వస్తుంది రూబీ అమరాల్స్ కి. నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం ప్లెయిన్ జ్యువెలరీ చూసుకుందాం. ప్లెయిన్ జ్యువెలరీ అండి ఇది? అవును మేడం. ఓకే, ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకు ప్లెయిన్ జ్యువెలరీ అనమాట. కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది దీనికి. వచ్చేసి ఎనామిల్ పెయింట్ వస్తుంది అనమాట. ఎనామిల్ పెయింట్. ఇది కూడా మనకి వెయిట్ కూడా లైట్ వెయిట్ హారం ఇది కూడా. ఓకే, ఎంత వెయిట్ ఉంది ఇది? ఇది 55 grams ఉంది మేడం. లైట్ వెయిట్ లో 55 grams. ఇది వచ్చేసి మనకి 30 grams అనమాట. ఓవరాల్ గా వచ్చేసి మనకి 85 grams లో మనకి సెట్ వస్తుంది. ఓకే అండి. లక్ష్మీదేవి, లక్ష్మీదేవి మ్యాంగోస్. ఓకే, పల్స్ అని అవి కూడా స్మాల్ సైజ్ ఇవ్వడం వల్ల లుక్ ఎలా ఉందంటే చాలా సింపుల్ గా ప్లెయిన్ జ్యువెలరీకి మాత్రం బాగుంటుంది. ప్లెయిన్ జ్యువెలరీ ఈ కలెక్షన్ కూడా మీకు బాంబే మేకింగ్ ఉంటుంది మొత్తం. మంచి కలెక్షన్ అనమాట, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. బట్ ఈ దీనికి వచ్చేసరికి మనకు నెక్లెస్ కి వచ్చేసరికి మనకు మ్యాంగోస్ వస్తుంది. మ్యాంగోలో వచ్చేసి మన కటింగ్ వచ్చేసి మ్యాంగో మీద కూడా కటింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట ఈ కలెక్షన్ వేసుకుంటే కూడా. మీరు ఒకసారి వేసుకుంటే కానీ దాని అందం అనేది తెలుస్తుంది అనమాట. బట్ ఇందులో వచ్చేసరికి కలెక్షన్ వచ్చేసరికి ఇందులో కూడా వేస్టేజ్ పరంగా చూసుకుంటే కనుక సిఎంఆర్ లో ఇది కూడా లోయెస్ట్ వేస్టేజ్ అనమాట. ప్లెయిన్ వేస్టేజ్ ప్లెయిన్ కి వచ్చేసి ఫ్లాట్ 9% వేస్టేజ్ అనమాట. తరుగు కూడా మేకింగ్ ఛార్జెస్ మనం తీసుకోము అసలు ఎక్కడ కూడా. బయట మార్కెట్లతో కంపేర్ చేసుకుంటే ఓవరాల్ చూసుకున్న ప్రైస్ వైజ్ కానీ డిజైన్ వైజ్ మాత్రం సిఎంఆర్ లో బెస్ట్ ప్రైస్, బెస్ట్ వేస్టేజ్ అనమాట. అన్ని రకాలకు కూడా మనం ఇచ్చే ప్రైస్ చాలా తక్కువ వేస్టేజ్. ఇది 9% తరుగు అనమాట ప్లెయిన్ జ్యువెలరీకి వచ్చేసరి. ప్లెయిన్ జ్యువెలరీ కాబట్టి జస్ట్ 9% ఉంటుంది. అదే హెవీ స్టోన్స్ రూబీస్ యాంటిక్ కానీ ఉంటే కనుక 15%. ప్లెయిన్ జ్యువెలరీ వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ వర్క్ మొత్తం వచ్చేసి 9% వేస్టేజ్ ఓన్లీ సిఎంఆర్ లోనే. బయట ఇంకెక్కడ కూడా ఏ బ్రాండెడ్ షోరూమ్ లో కూడా మనకి ఈ తక్కువ వేస్టేజ్ తో ఈ ఐటమ్స్ అనేవి వేరే వేరే ఐటమ్స్ ఇవ్వచ్చాము కానీ బట్ ఈ ఐటమ్ అయితే కనుక ఇవ్వలేరన్నమాట. ఈ వర్క్ కానీ ఈ వర్క్ తో కంపేర్ చేసుకున్నా కానీ మనకు మంచి ఐటమ్ ఇస్తాం మనం. బట్ ప్రైస్ వైజ్ కూడా వేస్టేజ్ పరంగా కూడా లోయెస్ట్ వేస్టేజ్ ఇన్ సిఎంఆర్ అనమాట మీకు. ఓకే అండి, నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారండి? నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో గోల్డ్ హారం చూద్దాండి మనం. రూబీస్ అండ్ ఎంబ్రాయిడరీస్ తోటి స్మాల్ గా సింపుల్ గా హారం అండ్ నెక్లెస్ ఉంది. ఓకే, ఇది లక్ష్మీదేవి ఇన్ ద పల్స్. ఈ పల్స్ మనం ఈ కలర్ కాదు అనుకుంటే కనుక వేరే ఏమైనా కూడా చేంజ్ చేసుకోవచ్చు. పల్స్లో కూడా మనకి సౌత్ సీ పల్స్ వస్తుంది, మనకి మనకు వచ్చేసి మామూలు నార్మల్ పల్స్ వస్తాయి మీకు. సౌత్ సీ పల్స్ కావాలంటే సౌత్ సీ పల్స్ వేసుకోవచ్చు, నార్మల్ పల్స్ కావాలంటే నార్మల్ పల్స్ వేసుకోవచ్చు. ఇందులో వచ్చి గుట్ట పూసలు కూడా వస్తాయి, గుట్ట పూసలు కూడా ఈ కింద మేక్ అనమాట. కస్టమైజ్ని బట్టి కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం అనేది దీన్ని మేక్ చేస్తాం. ఇంకా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ బాగుంటుందా? ఏ టైప్? ఇది వచ్చేసి మన నార్మల్ ఫంక్షన్స్ కి యూస్ చేసుకోవచ్చు మేడం. ఎందుకంటే బ్రైడల్ కలెక్షన్ కాదు కాబట్టి, బ్రైడల్ కలెక్షన్ ఏంటంటే హెవీగా ఉంటుంది. ఈ నార్మల్ హారాలు కాబట్టి మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో ఫంక్షన్స్ కి, బయట ఫంక్షన్స్ కి, చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేర్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా వచ్చేసరికి మనకు నెక్లెస్ కూడా వచ్చేసి రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ నెక్లెస్. ఇది కూడా ఇది కూడా మనకి సేమ్ రూబీ ఎమరాల్డ్స్ వచ్చేసి. రూబీ ఎమరాల్డ్ నెక్లెస్ లో వచ్చేసరికి ఇది ఏమైతుందంటే ప్లెయిన్ జ్యువెలరీ. మనకి దీనికి వచ్చేసి 80% రిటర్న్ వాల్యూ రూబీ ఎమరాల్డ్స్. ఎప్పుడు మార్చుకున్నా కానీ 1 rupee కూడా మనకి మైనస్ అయితే 80% రిటర్న్ వాల్యూ పోయేది ఏమి ఉండదు మనకి. అంటే వేస్టేజ్ అంటే ఏమి డబ్బులు స్టోన్స్కి ఎక్కువ కట్ అవుతున్నాయి అలాంటిది అనేది ఏం లేకుండా మనకి మనీ కూడా రిటర్న్ వాల్యూ 80% రిటర్న్ వాల్యూ ఉంటుంది కాబట్టి మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉండే అనమాట. ఎంతండి దీని వెయిట్ వచ్చేసి? దీని వెయిట్ వచ్చేసరికి మనకి 22 grams మేడం లైట్ వెయిట్ నెక్లెస్. హారం వచ్చేసరికి 65 grams హారం అనమాట. టోటల్ సెట్ వచ్చేసి మనకి 85 grams లో వచ్చేస్తుంది. 85 grams లో కనుక టోటల్ సెట్ సింపుల్ గా ఉంది. అంటే ఏఎస్ గ్రూప్ వాళ్ళకి, ఏఎస్ గ్రూప్ వాళ్ళకి, ఏ ఫంక్షన్, ఇంట్లో చిన్న పిల్లల బర్త్డేస్ కైనా, ఎలాంటి ఫంక్షన్స్ కైనా చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఎంత పర్సెంట్ అండి వేస్టేజ్? ఇది మనకి స్టోన్ వచ్చేసరికి మనకి 15% మేడం. స్టోన్ ఐటమ్ ఏదైనా సరే మనకి వేస్టేజ్ స్టోన్ ఉంది కాబట్టి 15% వేస్టేజ్ వస్తుంది. ప్లెయిన్ ఐటమ్ వచ్చేసరికి మనకి 9% వేస్టేజ్ వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారండి? మనకు వచ్చేసి ప్లెయిన్ హారంలోకి వెళ్ళిపోదాం మేడం. నెక్స్ట్ కలెక్షన్ ప్లెయిన్ హారంలో మనం ఏజ్డ్ గ్రూప్ కాకుండా అందరూ వేర్ చేసుకునే హారాన్ని మనం చూద్దాం. ప్లెయిన్ హారం. ఓకే,
ప్లెయిన్ హారంలో ఇంకొక టైప్ అన్నమాట. ప్లెయిన్ హారంలో ఒక టైప్ మేడం. ఎందుకంటే మార్కెట్లో ఏంటంటే ఈ హారాన్ని మనం స్టోన్ హారంగా కూడా అమ్ముతున్నారు. బట్ ఏంటంటే రూబీ ఎమరాల్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి దీన్ని స్టోన్ హారంగా వేస్టేజ్ ఎక్కువ వేసి అమ్ముతున్నారు. బట్ ఇది ఏంటంటే ప్లెయిన్ హారమే. స్టోన్స్ ఉన్నంత మాత్రం ఇది స్టోన్ హారం కాదు, జస్ట్ ప్లెయిన్ హారమే మనం. దీనికి కూడా మనం వచ్చేసి వేస్టేజ్ పరంగా చూసుకుంటే మనం 9% ఇస్తాం. బట్ వచ్చేసి మార్కెట్లో ఇదే హారాన్ని వచ్చేసి మనకి 22% వేస్టేజ్ కూడా వేసి అమ్ముతున్నారు అనమాట. బట్ ఏంటంటే స్టోన్స్ వచ్చినాయి అని చెప్తున్నారు. బట్ ఇది స్టోన్ హారం కాదు, గుండలమాల హారం అంటారు. ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట. రూబీ పోటాస్ ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి కటింగ్ అంటే కటింగ్ లేని బీట్స్ అనమాట. ఇవి ఈ బీట్స్ వచ్చి మణులు అంటారు వీటిని మన తెలుగులో వచ్చేసరికి. ఇవి వచ్చేసరికి మనకు దీన్ని ఎప్పుడు కూడా స్టోన్ హారం కింద కన్సిడర్ చేయకూడదు. బట్ మార్కెట్లో ఏంటంటే స్టోన్ హారం కింద కన్సిడర్ చేసి 22-23% వేస్టేజ్ కూడా వేసి అమ్ముతున్నారు. బట్ మన సిఎంఆర్లో అలాంటిది ఏమి ఉండదు అనమాట. జెన్యూన్ ఉండదు, ప్లెయిన్ జ్యువెలరీ వస్తుంది. మనకి చూడటానికి ఏమో స్టోన్ హారం లాగా ఉంటుంది, బట్ రావడం మాత్రం ఇది ప్లెయిన్ హారం అనమాట. ఇది వేస్టేజ్ కూడా 9% వేస్టేజ్ వస్తుంది. దీంట్లో వచ్చేసరికి మనకి ఎంత ఉందండి ఇది వెయిట్? వచ్చేసి దీని వెయిట్ వచ్చేసరికి ఇది ఇయరింగ్స్ 60 grams మేడం. ఇయరింగ్స్ తో పాటు వచ్చేసి 60 grams వస్తుంది. సెట్ 3 అనమాట. సెట్ వస్తుంది 60 grams లో. నెక్లెస్ వచ్చేసి సేమ్ నెక్లెస్ కూడా 25 grams లో నెక్లెస్ వస్తుంది అనమాట. దీంట్లో కూడా ఇది ఎనామిల్ పెయింట్ వస్తుంది. మ్యాంగోస్ వచ్చినాయి, మ్యాంగోస్ వచ్చి మువ్వలు వచ్చినాయి అనమాట. దీనికి మువ్వలకి మ్యాచింగ్ అనమాట. ఇది మువ్వల హారం, దీనికి మువ్వలు వచ్చినాయి కాబట్టి మ్యాచింగ్ యూస్ చేసుకోవడం బాగుంటుంది. బట్ ఇది ఏంటంటే ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు అనమాట. అంటే మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ ఎవరైనా సరే ఈ హారాన్ని వేరే ఫంక్షన్స్ కూడా సింపుల్ ఫంక్షన్స్ హెవీ ఫంక్షన్స్ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఎటువంటి అంటే ఐ మీన్ కస్టమర్ వేర్ చేయడానికి కూడా ప్రాబ్లం ఉండదు. అంటే చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ అని కాకుండా మంచి ఏ ఫంక్షన్ కానీ యూస్ చేసుకునే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఐటమ్ వైజ్ చూసుకుంటే కనుక ఐటమ్ చాలా బాగుంటుంది అన్ని రకాల కూడా. బట్ వేస్టేజ్ ప్రకారం కానీ ప్రైస్ ప్రకారం కానీ సిఎంఆర్ బెస్ట్ ప్రైస్ అనమాట. సిఎంఆర్ బట్ ఎక్కడ కూడా ఎవరు స్టోన్స్ ఉంటే ఈ స్టోన్స్ ఉన్న ఐటమ్ ఏదైనా సరే బయట పోతే మనం ఎవరైనా సరే మినిమం 18% స్టార్ట్ చేసి 27% వరకు ఇదే హారాన్ని అమ్మగలుగుతున్నారు బట్ మార్కెట్లో. బట్ మన సిఎంఆర్లో మాత్రం జెన్యున్ ప్రైస్ ఉండదు, జెన్యున్ వేస్టేజ్. ఏదైనా సరే ఇవి గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగే అదేవిధంగా వేస్టేజ్ కూడా లోయెస్ట్ వేస్టేజ్ 9% వేస్టేజ్ ఛార్జ్ చేస్తుంది. స్టోన్స్ ఉన్నంత మాత్రం దీన్ని మనం 15% వేస్టేజ్ చేయము, అట్లా అని చెప్పి 18 కూడా వేయము అనమాట. ఓన్లీ 9% వేస్టేజ్ ఇస్తాం ఈ ప్లెయిన్ జ్యువెలరీ. నెక్స్ట్ వచ్చేసి మనకి లేటెస్ట్ వచ్చి ప్రెసెంట్ రామ్ పర్వార్ ట్రెండ్ అవుతుంది మేడం. రామ్ పర్వార్ చూపిస్తాం. రామ్ పర్వార్ అండి ప్రజెంట్ వచ్చేసి మనకు బ్రైడల్ కలెక్షన్ కానీ ఎలా అయినా సరే ప్రజెంట్ ట్రెండింగ్ వచ్చేసి రామ్ పర్వార్ నడుస్తుంది మేడం. ఈ రామ్ పర్వార్ కూడా వచ్చేసి మనకి ఇది రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో వస్తుంది. యాంటిక్ పాలిష్ వస్తుంది దీంట్లో. ఎల్లో పాలిష్ కావాలంటే ఎల్లో పాలిష్ వస్తుంది. దీంట్లో మేకింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే వితౌట్ అంటే ఐ మీన్ మనకి వితౌట్ లాకెట్ వస్తుంది, లాకెట్ వస్తుంది, లాకెట్ లేకుండా వస్తుంది మనకి. విత్ లాకెట్ వితౌట్ లాకెట్. ఇప్పుడు లాకెట్ లేకుండా కావాలంటే లాకెట్ లేకుండా తీసుకోవచ్చు రామ్ పర్వార్. వితౌట్ లాకెట్, విత్ లాకెట్ తో కావాలంటే విత్ లాకెట్ తో కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. లాకెట్ అనేది మన ఇష్టం మార్చుకోవచ్చు, లాకెట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ రామ్ పర్వార్కి మనకి రామ్ పర్వార్ లాకెటే వస్తుంది. బట్ లక్ష్మీదేవి లాకెట్ వేయలేము మనం, ఎందుకంటే దానికి మ్యాచ్ అవ్వదు, సూటబుల్ కాదనమాట. బట్ రామ్ పర్వార్ లో వచ్చేసి ప్రెసెంట్ లేటెస్ట్ రన్నింగ్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి ఆల్టర్నేట్ వచ్చేసి మనకి ఆల్టర్నేట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది విత్ పోల్స్ వస్తుంది మనకి. ఏంటంటే మీకు దీంట్లో వచ్చేసి యాంటిక్ మనకి ఈజీ కలర్ ఇవ్వడం వల్ల ఏమైందంటే లక్ష్మీదేవి వచ్చేసి అంబోజింగ్ కదా. లక్ష్మీదేవి మన రామ్ పర్వార్ వచ్చి రాముడు, సీత, లక్ష్మణుడు, వాళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే మంచి కనబడతారు అనమాట. అంబోజింగ్ అవడం వల్ల అంటే క్లియర్ కనబడుతుంది మనకి. ఏదైతే ఫిగర్ ఉందంటే విగ్రహాలు ఉన్నాయి అనమాట, ఆ విగ్రహాలు మన నీట్ కనబడుతుంది అనమాట. దానివల్ల బ్లాక్ పాలిష్ ఇస్తారు. ఈ బ్లాక్ పాలిష్ వద్దు మన కస్టమర్, వద్దు మనం కస్టమైజ్ చేసుకుని ఎల్లో పాలిష్ కావాలంటే ఎల్లో పాలిష్ యూస్ చేసుకోవచ్చు. దీనికి ఇంకేమైనా కస్టమైజ్ మేక్ అంటే ఇలా బాల్స్ కావాలి. ఇక్కడ వచ్చేసి మనకు గోల్డ్ బీడ్స్ ఉన్నాయి అనమాట బాల్స్. ఈ గోల్డ్ బాల్స్ వద్దు, నాకు సౌత్ సీ బాల్స్ కావాలంటే ఈ కెన్ వేర్స్ అంటే మనం మేకింగ్ చేయొచ్చు. సౌత్ సీ బాల్స్ వేసేసి మన డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. చేంజ్ అది లుక్ లుక్ కూడా మన లుక్ వైజ్ కూడా మారిపోతుంది కస్టమర్ని బట్టి. కస్టమర్కి ఎలా కావాలంటే అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా అంటే ఐ మీన్ రామ్ పర్వార్ లో వచ్చేసి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, లాకెట్ వితౌట్ లాకెట్. ఇప్పుడు దీంట్లోనే షార్ట్ లాక్ వచ్చేసరికి వితౌట్ లాకెట్ అనమాట. ఇది షార్ట్ నెక్లెస్, ఇది వచ్చేసి లాంగ్. లాంగ్ లో వచ్చేసరికి లాకెట్ తో వచ్చింది. వితౌట్ లాకెట్ వచ్చేసి మనకి లాకెట్ పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ఇక్కడ యూస్ చేసేటప్పుడు ఇక్కడ ఈ మన అంటే ఐ మీన్ వేర్ చేసేటప్పుడు ఏంటంటే ఇది లాకెట్ పడుతుంది కాబట్టి మాక్సిమం కస్టమర్స్ ఏంటంటే ప్రిఫర్ చేసేది వితౌట్ లాకెట్ ప్రిఫర్ చేస్తారు. మీరు వితౌట్ లాకెట్ ఇది లాకెట్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. బట్ వితౌట్ లాకెట్ చాలా బాగుంటుంది, కింద లాకెట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మీకు వితౌట్ లాకెట్ చాలా బాగుంటుంది. దీనికి మ్యాచ్ ఇప్పుడు దీని వెయిట్ వచ్చేసి, దీని వెయిట్ వచ్చేసరికి 80 grams స్టార్టింగ్ మేడం. 80 grams నుంచి అండ్ ఇంక్రీజ్ అవ్వకుండా పోదు 121 అని కస్టమర్ని బట్టి, కస్టమర్ బడ్జెట్ని బట్టి మనం హారాన్ని అనేది మేక్ చేయడం జరుగుతుంది. బట్ ఇది ఇన్కేస్ అంటే ఇన్కేస్ కస్టమర్ ఆర్డర్ ఇస్తే మనం వితిన్ 15 days లో కూడా మన వర్కర్లే కాబట్టి వితిన్ 15 days లో మనం ఆర్డర్ తీసుకొని ఆర్డర్ వర్క్ చేసి మన దగ్గరే ఉంటారు.
మనం చేయించచ్చు కాబట్టి ఆర్డర్ ఇచ్చిన 15 రోజుల్లో సరే విత్ ఇన్ 15 డేస్ లో మనం మన వర్కర్స్ మన వర్క్ షాప్ కాబట్టి మనం చేసేవగలిగే అవకాశం ప్లెయిన్ జ్యువెలరీ అయినా ఏదైనా సరే ఎందుకంటే కొన్ని మార్కెట్ లో ఏంటంటే కొన్ని జ్యువెలరీ షాప్లకు వచ్చేసరికి 1 మంత్ 1.5 మంత్ టైం తీసుకుంటారు బట్ తీసుకున్న టైం కూడా డెలివరీ ఎవరు బట్ సిఎంఆర్ లో మాత్రం అలాంటి పరిస్థితి ఏది ఉండదు డెలివరీ తీసుకున్న 15 డేస్ లో మాక్సిమం 15 డేస్ కంటే బిఫోర్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తారు వర్కర్స్ కానీ సేల్స్ మ్యాన్ సూపర్స్ ఎవరైనా సరే స్టాఫ్ కూడా మాక్సిమం దాన్ని కోఆపరేట్ చేసుకుంటూ ఎక్కడైతే మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ఐటమ్ వచ్చేవరకు కస్టమర్కి డెలివరీ ఇచ్చే వరకు కూడా టైంకి ఇన్ టైంలో డెలివరీ ఇస్తున్నా లేదా అని చెప్పేసి మానిటర్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకొని డెలివరీ ఇవ్వడం జరుగుతుంది మాక్సిమం 15 డేస్ మినిమం అంటే ఐ మీన్ విత్ ఇన్ బిఫోర్ 15 డేస్లోనే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఆర్డర్స్ ఏ ఐటమ్ రింగ్స్ తీసుకోండి రింగ్స్ తీసుకోండి కస్టమర్ డెలివరీ ఇచ్చేస్తాం రింగ్స్ కావచ్చు ఇయర్ రింగ్స్ కావచ్చు బ్యాంగిల్స్ కావచ్చు హారాలు కావచ్చు నెక్లెస్లు చైన్స్ ఏవైనా సరే ఏది ఆర్డర్ తీసుకున్నా కానీ విత్ ఇన్ 15 డేస్ మాక్స్ 15 డేస్ బిఫోర్ ఆర్డర్ మనం డెలివరీ చేయడం కస్టమర్ సఫర్ అవ్వకుండా కూడా మనం ఆర్డర్ తీసుకున్నంత మాత్రం మళ్ళీ దీంట్లో ఏంటంటే కొంతమంది చిన్న చిన్న షాపులు ఇప్పుడు చింతలు ఇప్పుడు మాది వచ్చేసి చింతల షాప్ అనమాట చింతల్లో వచ్చేసరికి మార్కెట్లో వచ్చేసరికి చిన్న చిన్న లోకల్ జ్యువెలరీస్ ఉన్నాయి లోకల్ జ్యువెలరీ షాపులు ఏంటంటే వాళ్ళ వేస్టేజ్లో వాళ్ళు గోల్డ్ రేట్స్ ఏంటంటే సపరేట్ ఉంటాయి ఇంకా వాళ్ళు యూస్ చేసే గోల్డ్ రేట్ అంటే మనం మార్కెట్ గోల్డ్ రేట్ వాడుతుంది మనం వచ్చేసి మార్కెట్ అంతా గోల్డ్ రేట్ ఏదైతే 22 క్యారెట్ గోల్డ్ 916 గోల్డ్ రేట్ ఏదైతే ఉందో అదే మనం ఫాలో అవుతూ ఉంటాం బట్ చింతల మార్కెట్లోకి వచ్చేసరికి లోకల్ షాప్లో వచ్చేసరికి ప్యూర్ గోల్డ్ రేట్ యూస్ చేస్తారు ప్యూర్ గోల్డ్ రేట్ వేసేసి దాని మీద మళ్ళీ 10% 15% వేస్టేజ్ చేయడం జరుగుతుంది బట్ మనం కానీ మనం గోల్డ్ రేట్ 22 క్యారెట్ గోల్డ్ రేటే వేస్తాం ప్లస్ వేస్టేజ్ కూడా లోయెస్ట్ వేస్టేజ్ చింతల ఏ జ్యువెలరీ 15% వేస్టేజ్ స్టోన్స్ అవి 15% వేస్టేజ్ ఈ రూబీ ఎమరాల్డ్స్కి యాజ్డీస్గా మనకి 80% రిటర్న్ వాల్యూ ఉంటుంది ఎప్పుడు మార్చుకున్నా కానీ 80% రిటర్న్ వాల్యూ వస్తుంది బట్ బయట మనం మార్కెట్తో కంపేర్ చేసుకుంటే రేట్ వైజ్ కానీ ఐటమ్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ ఏది చూసుకున్నా కానీ బెస్ట్ సిఎంఆర్ అనమాట ప్రైస్ వైజ్ కానీ బెస్ట్ సిఎంఆర్ ఇచ్చినంత బెస్ట్ ప్రైస్ బయట మన చింతల షాపుల్లో కానీ బయట మార్కెట్లో కానీ చింతలని కాదు బయట మార్కెట్లో కూడా ఏ జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా ఇవ్వలేదు అది మాత్రం గ్యారంటీ చెప్పగలం ఎందుకంటే మేము 40 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాం కాబట్టి మార్కెట్లో మా కేపబిలిటీ ఏంటి మా గోల్డ్ షాప్కున్న ఏందనేది మనం చెప్పగలుగుతాం అనమాట మనకి దాంట్లో రిటర్న్ పాలసీస్ కానీ ఏదైనా సరే ఎక్స్చేంజ్ పాలసీస్ కానీ బైబ్యాక్ పాలసీస్ కానీ సిఎంఆర్ బెస్ట్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే బయట మార్కెట్లోకి వస్తారు ప్యూర్ గోల్డ్ రేట్ అమ్ముతారు వేస్టేజ్ ఎక్కువ వేస్తారు కస్టమర్ని అంటే వాళ్ళు సైడ్ ట్రాకే పట్టిస్తారు కస్టమర్ బట్ జన్ మళ్ళీ ఇంకోటి కేడిఎం అంటారు హాల్ మార్క్ ఉండదు మన దగ్గర వచ్చేసరికి హాల్ మార్క్ జ్యువెలరీ నో స్పిన్ నుంచి వడ్డాన వరకు మన దగ్గర హాల్ మార్క్ స్టాంప్ ఉంటుంది ప్రతి ఐటమ్కి అది చూపిస్తాం కస్టమర్కి ప్యూరిటీ మిషన్ ఉంటుంది మన దగ్గర ప్యూరిటీ కూడా చూపిస్తాం కస్టమర్కి సాటిస్ఫై చేసి పంపిస్తాం మనం ఇంకో విషయానికి వచ్చేసరికి మనకు బైబ్యాక్ పాలసీ వచ్చేసరికి 100% ఐ మీన్ బైబ్యాక్ వచ్చేసరికి మనకి 97% బైబ్యాక్ ఆన్ మార్కెట్ వాల్యూ ఆ రోజు మనం మార్కెట్ రేట్ ఏది ఉంటే ఆ రేట్ ప్రకారం ఉన్న గోల్డ్ వెయిట్కి 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది ఎక్స్చేంజ్ ఎప్పుడు మార్చుకున్నా 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తాం ఇన్ కేస్ క్యాష్ కావాలి నాకు డబ్బులు కావాలని వస్తే కనుక బైబ్యాక్ పాలసీ వచ్చేసరికి 97% ఆన్ మార్కెట్ వాల్యూ ఆ రోజు మార్కెట్ ప్రైస్ ఏది ఉంటుందో దాని ప్రకారం 97% వెయిట్ ఇంటూ రేటు 97% చెక్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రజెంట్ రూల్స్ ప్రకారం మనకి క్యాష్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మనం చెక్ ఇవ్వడం అనేది జరుగుతుంది కస్టమర్కి ఇలాంటి విషయాల్లో కూడా కస్టమర్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కొన్ని మార్కెట్లోకి వెళ్ళేసరికి ఏంటంటే 15 డేస్కి చెక్ రిలీజ్ చేస్తాం 20 డేస్కి చెక్ రిలీజ్ చేస్తాం అని ఉంటుంది బట్ సిఎంఆర్ విషయానికి వస్తే ఐటమ్ ఇచ్చిన 1 డే విత్ ఇన్ 1 డేలో మనం చెక్ అనేది కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అన్ని విధాలు కనుక ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకుని మాకు వేరే గోల్డ్ మేము తీసుకోవట్లేదు ఎక్స్చేంజ్ వద్దు మాకు క్యాష్ కావాలి అనుకుంటే మీరు చెక్ రూపంలో విత్ ఇన్ వన్ డేలో మనం చెక్ రెడీ చేసి వాళ్ళకి చెక్ అనేది ఏదైతే కస్టమర్ బిల్ పేరు మీద ఉంటుందో ఆ కస్టమర్ పేరు మనం చెక్ ఇష్యూ చేయడం జరుగుతుంది అందులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సిఎంఆర్ వచ్చేసరికి చాలా బెస్ట్ సర్వీస్ అయితే కనుక బెస్ట్ సర్వీస్ ఇస్తుంది ఆ విధంగా కూడా ఈవెన్ కేస్ క్యాష్ కావాలని ఇబ్బంది పడుకుంటూ వచ్చినప్పుడు కూడా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా కస్టమర్ సర్వీస్ ఇచ్చేసి విత్ ఇన్ 1 డేలో మనం చెక్ ఇచ్చి పంపేయడం జరుగుతుంది 97% ఆఫ్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజ్ చేసుకుంటే 100% రెగ్యులర్గా ఎప్పుడు ఎటువంటి రేట్ వస్తుంది అది ఎప్పుడు లైఫ్ లాంగ్ అలా ఉంటుంది సర్వీస్ విషయానికి వచ్చే కూడా ఈ స్టోన్స్ ఎప్పుడు పడిపోయినా కానీ లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది మన కస్టమర్స్కి ఎప్పుడు ఒక స్టోన్ పడిపోయినా స్టోన్ కింద పడిపోయిందంటే మనకు దొరకదు వేస్ట్ అయినా సరే మీరు షాప్కి వచ్చారంటే మన సిఎంఆర్లో అంటే మా సిఎంఆర్ ఇప్పుడు చింతల్లో కొన్నారని చింతలకే రావాలని లేదు సిటీలో మన సిఎంఆర్ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ మనం సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏ ఒక్క రాయి పడిపోయినా కానీ ఇందులో కూడా మనకి అక్కడికి వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీప్లేస్మెంట్ జరుగుతుంది కాస్ట్ చేయడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ అలాంటిది ఏమి ఉండదు మార్కెట్ సర్వీస్ విషయానికి వస్తే కూడా మార్కెట్లో వచ్చేసరికి వాళ్ళు ఒక జాయింట్ చేస్తేనే 100 రూపీస్ 200 రూపీస్ ఒక రాయి పెడితే 100 రూపీస్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు బట్ మార్కెట్ ఈ విషయంలో కూడా సిఎంఆర్ చాలా బెస్ట్ అనమాట ఎందుకంటే లైఫ్ లాంగ్ 1 ఇయర్ 2 ఇయర్ అని కాకుండా
కూడా మీ ఐటమ్ మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్ని సంవత్సరాలు ఎప్పుడు వచ్చినా కానీ ఫ్రీ ఆఫ్ రీప్లేస్మెంట్ ఫర్ స్టోన్స్. ఓకే, బట్ ఎప్పుడైనా సరే ఏదైనా గోల్డ్ ఎక్స్ట్రా యాడ్ అయితే తప్పితే ఆ గోల్డ్ చార్జ్ చేస్తారు తప్పితే, బట్ సర్వీస్ కానీ రాళ్ళ కానీ ఎప్పుడు ఏ రూపాయి తీసుకోరు. సిఎంఆర్ ఈ విషయంలో కూడా సిఎంఆర్ బెస్ట్ సర్వీస్ ఇస్తుంది. ఇప్పుడు వేరే కలెక్షన్ ఏం చూపిస్తున్నారండి? ఇప్పుడు సరికి మనం ప్లెయిన్ హారాలకు వెళ్దాం మేడం. ప్లెయిన్ హారం అండి. ఓకే, బ్యాంగిల్స్ లో ఏ కలెక్షన్ అండి? అంటే ప్లెయిన్ మనం వచ్చేసి బ్యాంగిల్స్ ప్లెయిన్ వస్తాయి మేడం ఇందులో. ఓకే, ప్రజెంట్ వచ్చేసి బ్యాంగిల్స్ వచ్చేసి మొత్తం హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ వస్తాయి అన్నమాట. హ్యాండ్మేడ్ లో వచ్చేసి మనకి దీంట్లో వచ్చేసి ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటాయి, సాదా డిజైన్స్ ఉంటాయి. సాదాలో వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అనమాట హ్యాండ్మేడ్ లో కూడా. హ్యాండ్మేడ్ లో వచ్చేసరికి ఇది వచ్చేసి ప్లెయిన్ జ్యువెలరీ వస్తుంది అనమాట, ప్లెయిన్ కలెక్షన్. ఈ బ్యాంగిల్ లో వచ్చేసరికి మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ, ఇది కూడా వెయిట్ చాలా తక్కువ వస్తుంది, బట్ చూడడానికి వచ్చేసి గ్రాండ్ కనబడుతుంది, హెవీ కనబడుతుంది చూడడానికి, బట్ వెయిట్ మొత్తం తక్కువ వెయిట్ అనమాట. 32 grams స్టార్ట్ అవుతుంది వచ్చేసి ప్లెయిన్ జ్యువెలరీస్. 4 bangles వచ్చేసి 32 grams. లైట్ వెయిట్ లో మనకు మన బడ్జెట్ ప్రైస్ లో బడ్జెట్ లో కావాలనుకున్నప్పుడు కూడా మంచి తక్కువ ప్రైస్ లో వస్తుంది అనమాట. ప్లెయిన్ జ్యువెలరీ దాని మీద తరుగు కూడా మనకి దీంట్లో వచ్చేసరికి 9% ఫ్లాట్, 9% ప్రెసెంట్ సిఎంఆర్ వచ్చేసి ఫ్లాట్ 9% ఆఫ్ ప్లెయిన్ జ్యువెలరీ అనమాట. అదే ఆఫర్ రన్నింగ్ అవుతుంది ప్రెసెంట్ మనకి. ఈ బ్యాంగిల్స్ మీద కూడా మన 9% ఇవ్వడం జరుగుతుంది. ఇది 9% వేస్టేజ్ అనమాట. ఇందులో పార్టీ వేర్ యూస్ చేసుకోవచ్చు, పార్టీ వేర్కి యూస్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి మనకి విత్ ఎనామిల్తో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ప్లెయిన్ వచ్చింది, సేమ్ బ్యాంగిల్ సేమ్ మేకింగ్ అనమాట, బెంగాలీ బ్యాంగిల్. ఈ బ్యాంగిల్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇది ఎనామిల్తో వస్తుంది విత్ ఎనామిల్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఎనామిల్ వస్తుంది. ఇది ఏంటంటే ఈ ఎనామిల్ వచ్చేసరికి ఏమైంది అంటే మనకి మట్టి బ్యాంగిల్ అంటే ఐ మీన్ మట్టి బ్యాంగిల్ వేస్తారు కదా, మట్టి బ్యాంగిల్ వేసినప్పుడు ఈవెన్ మ్యాచ్ అవుతుంది అనమాట రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో. మధ్యలో మనకి మట్టి బ్యాంగిల్ వేసుకోవాలి, సైడ్ బ్యాంగిల్ వేసుకుని మధ్యలో మట్టి బ్యాంగిల్ వేసుకొని మ్యాచ్ చేసుకుని గ్రాండ్ కనబడటం కోసం మనం ఈ ఎనామిల్ తీసుకోవచ్చు. ఇది స్టోన్ కాదు, ఎనామిల్ పెయింట్, ఇది వచ్చేసి మొత్తం ఎనామిల్ వస్తుంది అనమాట. ఈవెన్ స్టోన్స్ ఉంటే స్టోన్స్ వేరే ఉంటాయి అనమాట, రూబీ ఎమరాల్డ్స్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది. ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎనామిల్ ఉంది అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకి దీంట్లో ఫ్లాట్ డిజైన్స్ కూడా ఉంటాయి అనమాట. ఇదే ఎనామిల్ వచ్చేసి ఆఫ్ రౌండ్ ఆఫ్ రౌండ్ డిజైన్ అంటారనమాట మనకి. దాంట్లో వచ్చేసరికి ఇది ఫ్లాట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫ్లాట్ అనమాట. ఇది వచ్చేసి ఫ్లాట్ డిజైన్స్, ఇవి కూడా మనకి రెగ్యులర్ యూస్ చేసుకోవడానికి పార్టీ వేర్ యూస్ చేసుకుంటాం. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఇవి కూడా వచ్చేసి 40 grams అనమాట. స్టార్టింగ్ 32 grams మనకి 32 grams కస్టమర్ ని బడ్జెట్ ని బట్టి ఆ వెయిట్ అనేది ఇంక్రీస్ చేసుకుంటా ఉంటాం. అన్ని మోడల్స్ మనకి ఆ వెయిట్ లో దొరుకుతాయి. కస్టమర్ కావాల్సిన వెయిట్ లో మన కస్టమర్ కావాల్సిన కలెక్షన్ కూడా మన దగ్గర దొరుకుతుంది అనమాట బ్యాంగిల్స్ లో కూడా. దీంట్లో వచ్చేసి మెయిన్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకు 9% ఉండటం చాలా రేర్ అనమాట. యాక్చువల్ బయట ఎక్కడ చూసుకున్నా హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్, మిషన్ మేడ్ బ్యాంగిల్స్ ఇస్తారు పర్సెంటేజ్ తక్కువ వేస్టేజ్ అని చెప్పి మిషన్ మేడ్ బ్యాంగిల్ ఇవ్వగలుగుతారు, కానీ బట్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ ఇస్తారు తక్కువ వేస్టేజ్ అయితే ఇవ్వలేరు. బట్ మన సిఎంఆర్ లో మాత్రం అలాంటిది ఏం లేకుండా హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ 9% ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎలా వస్తుంది అంటే 9% వేస్టేజ్ మన వర్కర్లు మన ఓన్ వర్క్ షాప్ లో మనం రన్నింగ్ తయారు చేస్తున్నారు కాబట్టి మనం ఆ 9% అనేది ఇవ్వగలుగుతున్నాం. ఇది కూడా హ్యాండ్మేడ్ బ్యాంగిల్ వస్తే లైఫ్ ఎక్కువ ఉంటుంది మనకి యూస్ చేయడానికి కూడా. ఐ మీన్ ఏంటంటే డిజైనర్ ఉంటాయి అనమాట. మిషన్ మేడ్ బ్యాంగిల్ ఏంటంటే అవి కటింగ్ చాలా తక్కువ ఉంటాయి. ఏంటంటే మిషన్ మేడ్ పెడితే మిషన్ లో పెడితే 100 bangles ఒక అర్ధ గంటలో తయారవుతుంది. బట్ ఈ హ్యాండ్మేడ్ బ్యాంగిల్ వచ్చేసరికి ఒక 4 bangles తయారు చేయాలంటే వర్కర్ వచ్చేసి ఒక 1 week టైం దీనికి కేటాయించాల్సి వస్తుంది అనమాట. కేటాయిస్తే కానీ వర్కర్ అనేది తయారు చేయగలదు. బట్ మిషన్ మేడ్ బ్యాంగిల్ అలాగదు. మిషన్ మేడ్ బ్యాంగిల్ ఏంటంటే ఈజీ తయారు చేయొచ్చు, మనకు ఒక గంటలో 100 bangles రెడీ చేయొచ్చు. బట్ మిషన్ మేడ్ బ్యాంగిల్ కి హ్యాండ్ మేడ్ బ్యాంగిల్ కి కంపారిజన్ అలా ఉంటుంది అనమాట. బట్ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్ లో కూడా మనం మిషన్ మేడ్ బ్యాంగిల్ కానీ తక్కువ వేస్టేజ్ ఇవ్వచ్చు, బట్ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్ కూడా లోయెస్ట్ వేస్టేజ్ 9% మనం ఇవ్వగలుగుతాం. అది ఓన్లీ ఒక సిఎంఆర్ లోనే సాధ్యమవుతుంది, బయట మార్కెట్ లో ఎక్కడో కూడా సాధ్యపడదు. ఎందుకంటే బయట మార్కెట్ లో హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి మార్కెట్ చింతల్లో చూసుకున్నా కానీ 12%, 15%, 18% కూడా వేస్తున్నారు. బట్ బయట మార్కెట్లో ఓవరాల్గా వచ్చేసరికి కూడా మనకి పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్టేజ్లు వేసుకుంటున్నారు. బట్ లోయెస్ట్ 9% ఇచ్చేది ఓన్లీ ఒక సిఎంఆర్లో మాత్రమే అది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్లెయిన్ బ్యాంగిల్స్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అండి ఇవి. ఇవి వచ్చేసి ఓన్లీ తరుగు మాత్రం జస్ట్ 9% ఉంటుంది. ఇవి వచ్చేసి కలర్స్ ఎనామిల్ పెయింట్, ఇది స్టోన్స్ అయితే కాదు, ఎనామిల్ పెయింట్ వల్ల ఇది చాలా సింపుల్గా డీసెంట్గా కనిపిస్తుంది. చూడడానికి హెవీగా ఉన్నాయి కానీ ఇవి ఈచ్ వన్ వచ్చేసి 4 bangles వచ్చేసి 38 grams నుంచి 40. కస్టమైజ్డ్, మనం కస్టమర్ ఎంత వెయిట్లో కావాలనుకుంటున్నామో అంత వెయిట్లో కనుక ఇస్తామండి ఇది. ఇప్పుడు సైజుల విషయానికి వస్తే కూడా ఇంకే సైజులు లేకపోతే కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ వచ్చింది మనకు సైజులో లేదు, ఇంకేస్ ఆర్డర్ చేసుకుంటే విత్ ఇన్ 15 days లో మనం ఆర్డర్ డెలివరీ చేయగలుగుతాం. ఓకే, మనం ఏదైనా జస్ట్ విత్ ఇన్ 15 days లో కనుక మనం ఏదైనా కావాలి, ఏదైనా డిజైన్ 1 gram నుంచి 100 grams లో ఎలాంటి డిజైన్ అయినా కూడా మనం ఆర్డర్ చేసుకుంటే కనుక విత్ ఇన్ 15 days లో మనకు అది వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఏ కలెక్షన్? నెక్స్ట్ వచ్చేసి మనం నల్ల పూసలు చూస్తాం అండి మేడం. ఓకే, బ్లాక్ బీట్స్ అండి ఇవి. నల్ల పూసలు మేడం. ఓకే, ఇవి వచ్చి నల్ల పూసలు వచ్చేసి మనకి ఇది లాకెట్ వితౌట్ లాకెట్ కూడా వస్తాయి ఇందులో మన కస్టమర్ని బట్టి. అంటే లాకెట్ లేకుండా తీసుకునే కస్టమర్స్ ఉంటారు అనమాట. అంటే మామూలుగా ప్లెయిన్ యూస్ చేసేవాళ్ళు కొంతమంది లాకెట్తో యూస్ చేస్తారు. మనకి నల్ల పూసలు వచ్చేసరికి
ఇది లాకెట్ తో వచ్చింది అన్నమాట. ఈ వెయిట్ వచ్చేసరికి మనకి 15 grams స్టార్ట్ అవుతుంది. లాంగ్ వచ్చేసరికి లాంగ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ స్టార్ట్ అయ్యి మనకి 60-70 grams కస్టమర్ని బట్టి కస్టమర్ బడ్జెట్ ని బట్టి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుంది నల్లబూసల్లో, ఎనామిల్తో కూడా వస్తుంది. ఈ మధ్య రేర్ వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్స్ కూడా వస్తుంది. ఇందులో వచ్చేసి నల్లబూసల్లో వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్స్ రేర్ కలెక్షన్ వస్తుంది అన్నమాట. ఇందులో వచ్చేసరికి మనకి గోల్డ్ ఎక్కువ కనబడాలంటే కనుక మనకి గోల్డ్ కాంబినేషన్లో కూడా వస్తాయి మనకి. ఒక లేదు నల్లబూసలు ఎక్కువ కనబడాలి, నల్లబూసల కాంబినేషన్లో కూడా వస్తుంది మనకి. మనకి నల్లబూసలు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అనమాట. ఒక సింగిల్ డిజైనే కాకుండా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ వచ్చేది, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. మన మోడల్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అనమాట. సిఎంఆర్లో వచ్చేసరికి ఒకటే డిజైన్ ఉంది, రెండు డిజైన్లు ఉన్నాయని కాకుండా ఒక్కొక్క మోడల్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి మనకి కలెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మన కస్టమర్ని బట్టి కస్టమైజ్ చేయగలం. ఇది కూడా మనకి ఇన్ కేసు నాకు ఇందులో 3 లైన్లు నచ్చింది కాదు, నువ్వు 2 లైన్లు మేక్ చేయాలంటే 2 లైన్స్ కావాలంటే 2 లైన్స్ మనం ఆర్డర్ మీద తీసుకొని మనం విత్ ఇన్ 15 డేస్లో మనం ఆర్డర్ డెలివరీ చేస్తాం అనమాట. కస్టమర్ ఎలా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఎలా అయితే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు 4 లైన్స్ ఉన్నాయి, 4 లైన్స్ వద్దు, జస్ట్ 2 లైన్స్ కావాలనుకుంటే 2 లైన్స్ 3 లైన్స్ వస్తుంది. బట్ కస్టమర్కి ఈ డిజైన్ నచ్చి ఈ డిజైన్ నాకు 2 లైన్స్లో కావాలంటే ఆ డిజైన్ మనం 2 లైన్స్లో మనం మేక్ చేసేవగలుగుతాం అనమాట. విత్ ఇన్ 15 డేస్లో మేక్ చేసేస్తాం. ఓకే అండి, ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది? ఇది కూడా వచ్చేసి యాక్చువల్లీ మార్కెట్లో వచ్చేసరికి మేడం ఇది 18-20-25% కూడా వేస్టేజ్ అమ్ముతున్నారు. బట్ ఫైనల్ ఎంత ఇస్తున్నాను మనకి కంపేర్ చేయలేము కానీ, బట్ ఏంటంటే మన దగ్గర వచ్చేసరికి ఇది కూడా ప్లెయిన్ 9% మాత్రమే వేస్టేజ్ ఇవ్వగలుగుతుంది. ఇది ఓన్లీ ఇచ్చేది వేస్టేజ్, ఓన్లీ సిఎంఆర్ మాత్రమే ఇస్తుంది. ఆ సిఎంఆర్ ఇవ్వగలుగుతుంది ఇంకా, బట్ ఎవరు ఇవ్వలేరు 9% వేస్టేజ్. ఆ నల్లబూసలు వచ్చేసరికి 9% వచ్చి ఎవరికి సాధ్యం కూడా కాదు మేడం. ఈవెన్ మార్కెట్లో కావచ్చు, మన చింతల మార్కెట్లో అయినా సరే, చింతల మార్కెట్లో ఆల్రెడీ మీకు ఇంత ముందు చెప్పినట్టు ఏంటంటే గోల్డ్ రేట్ పరంగా కూడా గోల్డ్ రేట్ అనేది వాళ్ళు ఎక్కువ వేసి అమ్ముతారు అనమాట. గోల్డ్ రేట్ ప్యూర్ గోల్డ్ రేట్ అమ్ముతారు. మనం వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ రేట్ పెడతాం, బట్ నో మేకింగ్ ఛార్జెస్, వేస్ట్ వచ్చేసరికి 9%. అది ఓన్లీ ఒక సిఎంఆర్లోనే మనం చేయగలుగుతాం, సిఎంఆర్లోనే ఇవ్వగలుగుతాం. ఇప్పుడు బీట్స్ గోల్డ్ అనేది వేరే వేరే కాస్ట్ ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి మనకి వెయిట్ కూడా డిఫరెంట్, నల్లపూసలు మైనస్ చేస్తాం మనం. గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ ఇందులో కూడా ఉంటుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి విత్ బీట్స్తో నల్లపూసలతో కలిపి వస్తుంది. నెట్ బంగారం వచ్చేసరికి బీట్స్ మైనస్ చేసి నెట్ గోల్డ్ వస్తుంది. ఇందులో కూడా చాలా జెన్యున్ గా ఉంటుంది అనమాట. సిఎంఆర్లో వచ్చేసరికి మనకి ఎంతైతే వెయిట్ మైనస్ చేస్తామో ఆ వెయిట్ ని మనం మైనస్ చేయగలుగుతాం. కొన్ని షాపుల్లో ఏంటంటే బీట్స్ వెయిట్ మైనస్ చేయకుండా తక్కువ వెయిట్ మైనస్ చేసి గోల్డ్ పరంగా చూపించగలుగుతారు, కానీ మనం చేయలేము. మనకు చాలా జెన్యున్ ఉంటుంది. ఈవెన్ మీరు ఎట్లీస్ట్ బ్రేక్ చేసి చూసినా కానీ యాజ్ ఇస్ గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ కొంచెం కూడా తేడా లేకుండా ఉంటుంది. సిఎంఆర్లో అంత జెన్యున్ ఉంటుంది అన్నమాట. సిఎంఆర్లో వచ్చేసరికి మనకు ప్రైస్ వైజ్ కూడా ఈ బీట్స్కి అనేది 1 రూపీ కూడా ఛార్జ్ చేయరు. ఓన్లీ గోల్డ్కే మనం ఛార్జ్ చేయాలి. ఆ ఛార్జ్ కూడా బీట్స్ కూడా 1 రూపీ కూడా ఛార్జ్ చేయరు. బీట్స్ ఫ్రీ ఉంటుంది. ఎక్కడ నైన్ పర్సెంట్ తరుగు, మనకు తరుగు కూడా లోయెస్ట్ తరుగు మార్కెట్లో. ఎక్కడ కంపేర్ చేసుకున్న మార్కెట్లో 9% ఎవరు నల్లపూసలకి మనం మాత్రమే ఇవ్వగలుగుతాం. అది సిఎంఆర్లో సాధ్యం అవుతుంది. అది మేకింగ్ మన వాళ్ళు చేస్తారు కాబట్టి మనం 9% ఇవ్వడం జరుగుతుంది. నో మేకింగ్ ఛార్జెస్. మేకింగ్ ఛార్జెస్ కొంతమంది బయట ఏంటంటే ఆ కేడిఎం ఛార్జెస్ అని, హాల్ మార్క్ ఛార్జెస్ అని అలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా వేస్తున్నారు. బట్ మన దగ్గర అలాంటి ఛార్జెస్ కూడా ఉండవు. సిఎంఆర్లో చింతల్లోకి వచ్చేసరికి నో మేకింగ్ ఛార్జెస్, 9% వేసేజ్ ఆఫ్ నల్లపూసలు అనమాట. ఇప్పుడు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? నల్లపూసలు ఇప్పుడు మనం ప్రజెంట్ నల్లపూసలు లాంగ్ చూసినాం కదా, ఇప్పుడు షార్ట్ లెంత్ నల్లపూసలు చూద్దరి. నల్లపూసలో 2 మోడల్స్ అని చెప్పినాం కదా, మనం చూసిన లాంగ్ మోడల్ ఇది వచ్చేసరికి షార్ట్ అనమాట. షార్ట్ లెంత్ నల్లపూసలు అంటే సింపుల్ గా మనం ఆఫీస్ వేర్ యూస్ చేసుకోవడానికి, డైలీ వేర్ ఆఫీస్ వేర్ యూస్ చేసుకోవడానికి షార్ట్ నల్లపూసలు యూస్ చేస్తారు. ఈ మధ్య ఏంటంటే ఇవే ఫ్యాషన్ వాడుతున్నారు అందరూ కూడా, ఎందుకంటే అంత పెద్ద పెద్ద వేసుకొని బయట తిరగడానికి ఇష్టం లేకుండా. లాంగ్ ట్రెడిషనల్ ఉంటాయి. ఇది ఏంటంటే మనం ఆఫీస్ వేర్ యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి షార్ట్. ఇది కూడా లైట్ వెయిట్ వచ్చి మినిమం 8 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇవి కూడా లైట్ వెయిట్ లో మనకు వచ్చే సింగిల్ లైన్ వస్తాయి అనమాట, మనకి షార్ట్ వస్తాయి. ఇందులో మీకు డబల్ లైన్ కావాలని వస్తాయి, బట్ ఏంటంటే ఎక్కువ మాత్రం ఏంటంటే సింగిల్ లైన్ ప్రిఫర్ చేస్తారు కస్టమర్స్. కానీ చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాయి, బట్ వెయిట్ కూడా చాలా బాగుంటుంది. వెయిట్ 8 గ్రామ్స్, 8-10 గ్రామ్స్ అలా ఉంటాయి అనమాట. మాక్సిమం వచ్చేసి 12 గ్రామ్స్. చేంజ్ చేసుకోవచ్చు. మనకు బాల్స్ బీట్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం కేవలం 9% ఇవ్వడం జరుగుతుంది. నల్లపూసల్లో కూడా మనం 9% వేస్టేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ ఎలా ఉన్నా కానీ, డిజైన్ ఎలా ఉన్నా కానీ, వర్క్ ఎలా ఉన్నా కానీ, బట్ ప్లెయిన్ జ్యువెలరీ కాబట్టి మనం 9% ఇవ్వడం జరుగుతుంది నల్లపూసలు కూడా తరుగు. అది ఓన్లీ మన సిఎంఆర్లోనే సాధ్యమవుతుంది. బయట కూడా ఎవరు బయట 9%కి నల్లపూసలు ఇవ్వడం అంటే అది అసాధ్యమైన విషయం అంట. ఓన్లీ మన సిఎంఆర్లోనే సాధ్యపడుతుంది. నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారండి? నెక్స్ట్ వచ్చేసరికి మనం యాంటిక్ బుట్టలు చూద్దాం. యాంటిక్ బుట్టస్ అండి, ఇవి యాంటిక్ బుట్టస్ మేడం. మనకు వచ్చేసి ఈ బుట్టలు వచ్చేసరికి యాంటిక్ కలెక్షన్ అనమాట, మొత్తం కంప్లీట్లీ. ఈ యాంటిక్ బుట్టలు వచ్చేసరికి మనకి బ్రైడల్ కి యూస్ చేయొచ్చు, మరి నార్మల్ గా ఎలా అయినా యూస్ చేయొచ్చు అనమాట. ఈ బుట్టలు కూడా వచ్చేసి రూబీ ఎమరల్ కాంబినేషన్ లో వస్తాయి అనమాట. ఇవి రూబీ ఎమరల్ కాంబినేషన్ లో ఫోటోస్ వస్తాయి. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఇవి మణులు అంటారు ఇక్కడ తెలుగులో. ఇవి యూస్ చేస్తారు, ఇవి అంటే కటింగ్ లేని బీట్స్ అనమాట. ఇవి యూస్ చేస్తారు. ఇవి వచ్చేసరికి మనకి యాంటీకి వచ్చేసరికి బుట్టలు వచ్చేసరికి మనకి హారానికి మ్యాచింగ్కి
చెప్పండి, నెక్లెస్ చౌకర్ ఏది తీసుకున్నా కానీ మన బ్రైడల్ కలెక్షన్ చాలా బాగుంటాయి అనమాట. ఈవెన్ రెగ్యులర్ కూడా యూస్ అంటే ఐ మీన్ పార్టీస్ కూడా యూస్ చేసుకోవచ్చు, పెద్ద ఫంక్షన్ చిన్న ఫంక్షన్ తేడా లేకుండా. ఈ బుట్టల సైజ్ వైజ్ కూడా మనకి ఏంటంటే 15 grams నుంచి స్టార్ట్ అవుతాయి, 12 grams నుంచి 15 grams స్టార్ట్ అవుతాయి మనకి. ఇప్పుడు ఇది వేస్టేజ్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి యాంటిక్ కాబట్టి మనకి 15% వస్తుంది మేడం. యాంటిక్ స్టోన్ వచ్చేసరికి మన దగ్గర 15% వేస్టేజ్ వస్తుంది, నో మేకింగ్ ఛార్జెస్ వస్తుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి ప్లెయిన్ కలెక్షన్ వస్తుంది, మనకి స్టోన్స్ కలెక్షన్ వస్తుంది. ఈ స్టోన్స్ కలెక్షన్ వచ్చేసరికి రూబీ ఎమరల్డ్ కాంబినేషన్ వస్తుంది అనమాట. ఈ రూబీ ఎమరల్డ్స్ వచ్చినప్పుడు రూబీ ఎమరల్డ్స్ రిటర్న్ వాల్యూ ఉంటుంది కంపల్సరీ. ఎప్పుడు మార్చుకున్నా కానీ రిటర్న్ వాల్యూ 80% రూబీ ఎమరల్డ్ వస్తుంది అనమాట. ఈ బుట్టల వైజ్ చూసుకుంటే కనుక యాంటిక్ బుట్టల్లో వచ్చేసరికి ఇది ఈ ప్రజెంట్ దీంట్లో యాంటిక్లో 2 polishes ఆల్రెడీ చెప్పినాం కాబట్టి బ్లాక్ పాలిష్, యెల్లో పాలిష్. ఈ బుట్టలో వచ్చేసరికి బ్లాక్ పాలిష్ వస్తుంది విత్ లక్ష్మీదేవి అనమాట. రామ్ పరివార బుట్టల టైప్ ఇది, రామ్ పరివార్ వస్తుంది మధ్యలో, రామ్ పరివార్ వస్తుంది. ఈ బుట్టల్లో కూడా రామ్ పరివార్ వస్తుంది మనకి. ఈ బుట్టల స్టైల్ కూడా మారుతుంది అనమాట మనకి. లోపల యాంటిక్ వచ్చేసింది అండ్ ఈ సైడ్ మొత్తం ఇవంతా యాంటిక్ వచ్చాయి. ఇవేమో రూపీస్ అండ్ రూబీ వచ్చింది. ఈ కింద మూవల్ వస్తాయి, కింద మూవల్ వచ్చింది డిజైన్. ఈ మూవల్ ప్లేస్ లో మనం పల్స్ కావాలన్నా కానీ ఈవెన్ పల్స్ ఎక్స్చేంజ్ అంటే ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. పల్స్ కావాలంటే పల్స్ కావాలి, బీట్స్ కావాలంటే అలా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు ఇది రామ్ పరివార్ కాదు లక్ష్మీదేవి కావాలి అంటే అంటే లక్ష్మీదేవి కూడా చేసుకోవచ్చు. అలా కూడా వస్తాయి మనకి, లక్ష్మీదేవి కూడా ఉన్నాయి బట్ బుట్టలో, బట్ అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు యాంటిక్లో వచ్చేసరికి లక్ష్మీదేవి వస్తుంది, అది బ్లాక్ పాలిష్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి కాపర్ పాలిష్ వస్తుంది. ఈ పాలిష్లో వచ్చేసరికి మనకి లక్ష్మీదేవి వచ్చింది, ఇది వచ్చేసరికి లక్ష్మీదేవి యాంటిక్ బుట్టలో వచ్చేసరికి. నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి అనమాట. ఈ సైజుల్లో వచ్చేసరికి మనకి మీడియం సైజు, హెవీ సైజ్ అంటే 3-4 తులాల్లో కావాలంటే కూడా మనం మేక్ చేసుకోవచ్చు. రెడీ కూడా ఉంటాయి మనకి లక్ష్మీదేవి. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు మీరు ఈ బుట్టల్లో వచ్చేసరికి. దీంట్లో వచ్చేసరికి స్టోన్ బుట్టల్లో ఇంకా మోడర్న్గా ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ వచ్చేసి డిఫరెంట్ స్టోన్స్లోనే డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఈ బుట్ట స్టైల్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ బుట్ట వచ్చేసి పంజరం బుట్టలాగా వస్తాయి అనమాట. ఈ బుట్ట లోపల వచ్చేసి మనకి అంటే ఐ మీన్ గుడిలాగా ఉంటుంది, లోపల వచ్చేసరికి లక్ష్మీదేవి వస్తుంది. లోపల బుట్ట లోపల లక్ష్మీదేవి ఉంది, పైన కూడా లక్ష్మీదేవి వస్తుంది. కాంబినేషన్ కూడా రూబీ గోపురం వచ్చేసి గోపురం లోపల వచ్చి లక్ష్మీదేవి అంటే గుడి లోపల మనకి గుడి లోపల లక్ష్మీదేవి ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఈ బుట్ట స్టైల్ డిఫరెంట్ స్టైల్స్, ఈ స్టైల్స్ లో కూడా నెంబర్ ఆఫ్ బుట్టలు నెంబర్ ఆఫ్ కలెక్షన్ సీఎంఆర్ లో దొరుకుతుంది మనకి. బట్ వేస్టేజ్ కూడా వచ్చేసి లోయెస్ట్ వేస్టేజ్ 15% వేస్టేజ్. స్టోన్ ఐటమ్ ప్లెయిన్ ఐటమ్ 9%, ప్లెయిన్ బుట్టలు తీసుకున్నాక 9%, స్టోన్ ఐటమ్ వచ్చేసరికి 15% వేస్టేజ్ సీఎంఆర్లో మాత్రమే మనం దొరుకుతుంది అనమాట. బయట ఎక్కడ కూడా ఇంత లోయెస్ట్ వేస్టేజ్ ఎవరు స్టోన్ ఐటమ్ కానీ ప్లెయిన్ ఐటమ్ కానీ. ఇప్పుడు నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారండి? నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టోన్ పెండెంట్లు ఉన్నాయి మేడం. ఓకే, పెండెంట్ లాకెట్స్ వచ్చేసి లాకెట్స్ చూద్దరిగాను మీరు. లాకెట్స్ అండి వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి లాకెట్స్ రన్నింగ్ మేడం. అయితే లక్ష్మీదేవి లాకెట్లు వస్తున్నాయి అనమాట. ఇవేంటంటే కలర్ బీడ్స్లో యూజ్ చేసుకోవడానికి, ఈవెన్ పల్స్లో కానీ బీడ్స్లో కానీ రూబీ ఎమరాల్డ్ బీడ్స్ చేంజ్ వస్తున్నాయి అనమాట మనకి దండల్లో. ఆ దండల్లో యూజ్ చేసుకోవడానికి లాకెట్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అనమాట. ఇదేంటండి లాకెట్? ఇది వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్, ఇది గజలక్ష్మి అనమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఏనుగులు వస్తాయి అనమాట, ఎలిఫెంట్స్. మధ్యలో లక్ష్మీదేవి వస్తుంది, దీన్ని గజలక్ష్మి అంటారు. విత్ పల్స్ అనమాట. దీని మేకింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఐ మీన్ వర్క్ వైజ్ ఇస్తే చాలా మంచిగా ఉంటుంది, వర్క్ నీట్గా ఉంటుంది. అమ్మవారు కూడా చాలా నీట్ ఫేస్ కానీ అంతా నీట్గా వస్తుంది అనమాట. దీనికి తరుగు వచ్చేసరికి మనకి 9% మేడం. లాకెట్స్ వచ్చేసరికి 9%, ప్లెయిన్ ఐటమ్ ఏది తీసుకున్నా లాకెట్స్లో 9%, స్టోన్ ఐటమ్కి వచ్చేసరికి 15% వేస్టేజ్ వస్తుంది. అది మన సీఎంఆర్లోనే వస్తుంది అనమాట, మనం అది తక్కువ వేస్టేజ్కి. ఆ తక్కువ వేస్టేజ్ కూడా ఎందుకు వేస్తున్నాం ఎలా వేస్తున్నాం అని బయట వాళ్ళు మనం క్వశ్చన్ చేయగలిగారంటే, అది క్వశ్చన్ చేస్తున్నారంటే ఎందుకు మనం ఇవ్వగలుగుతున్నాం అంటే మన దగ్గర ఏంటంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారు, మన వర్క్షాప్ ఉంది, మన ఓన్ వర్క్షాప్ ఉండడం వల్ల మనం ఐటమ్స్ అనేవి మనం అంత తక్కువకు తరుగు తయారు చేసి ఇవ్వగలుగుతున్నాం అనమాట. ఇది కూడా లక్ష్మీదేవి. బట్ పాలిష్ వచ్చేసరికి ఇది వచ్చి కాపర్ పాలిష్ వస్తుంది. కాపర్ పాలిష్ ఇది వచ్చేసరికి మనకు బ్లాక్ పాలిష్ వచ్చింది. ఈ బ్లాక్ పాలిష్ కాకుండా దీంట్లో వచ్చేసరికి కాపర్ పాలిష్ వస్తుంది అనమాట మనకి. దీంట్లో టైప్ ఆఫ్ పాలిష్ చేంజ్ అవుతాయి. ఇన్ కేసు ఇందులో నీకు ఎల్లో పాలిష్ కావాలా కానీ ఎల్లో పాలిష్ కూడా చేసుకోవచ్చు. బట్ వర్క్ వైజ్ వచ్చేసరికి యాంటిక్ అనమాట. ఇప్పుడు దీని వెయిట్ ఎంత ఉంటుందండి? దీని వెయిట్ వచ్చేసి 12-15 grams వస్తుంది మేడం. ఈచ్ పెండెంట్ ఇది కూడా వచ్చేసి 15% వేస్టేజ్ అండ్ స్టోన్. యాక 15% వేస్టేజ్ ఉంది అండ్ స్టోన్ ఉంటుంది. ఇది వచ్చేసండి, ఇది కూడా మనకు లైట్ వెయిట్ స్టోన్స్ వస్తాయి మేడం. యాంటిక్ యాంటిక్ లాకెట్ ఇది కూడా, ఇది కూడా రూబీ ఎమరల్డ్ కాంబినేషన్లో వస్తుంది అనమాట. రూబీ సౌత్ సీ పోల్స్ వస్తుంది మనకి. ఇది 15% వేస్ట్ చేయబడుతుంది ఎందుకంటే రూబీ ఎమరల్డ్ స్టోన్స్ వచ్చినాయి కాబట్టి. ఈ లాకెట్కి వచ్చేసరికి మనకి 15% వేస్ట్ చేయబడుతుంది. ఎంత వెయిట్ ఉంటుందండి? ఇది 9 grams మేడం. 9 grams. ఈ రూబీ ఎమరల్డ్స్కి వచ్చేసరికి ఎప్పటిలాగా 80% రిటర్న్ వాల్యూ ఉంటుంది మనం. ఎక్కువ రూబీస్ మాత్రం 80% వాల్యూ ఉంటుంది, మిగతా ఇది గోల్డ్ 100% ఎప్పుడు మార్చుకున్నా ఎక్స్చేంజ్ 100% గోల్డ్కి వస్తుంది మనకి.
ప్రాబ్లం ఉండదు. బట్ హాల్మార్క్ జ్యువెలరీ హాల్మార్క్ ఉంటుంది, బిఐఎస్ హాల్మార్క్ జ్యువెలరీ మనకి. ఎప్పుడు ఎక్కడ మార్చుకున్నా ఆల్ ఓవర్ ఇండియా మనకి 100% ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తారండి? నెక్స్ట్ వచ్చేసరికి మనం పుస్తల తాడు చూద్దాం మేడం. పుస్తల తాడు అండి ఇది కూడా? ఇది పుస్తల తాడు కలెక్షన్ మేడం. ఈ పుస్తల తాడులో వచ్చి లేటెస్ట్ గా వస్తుంది అనమాట. సైడ్ లాకెట్స్ వచ్చేసి సైడ్ లాకెట్ కస్టమర్లు మాక్సిమం ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్రెండ్ నడుస్తుంది అనమాట సైడ్ లాకెట్ కావాలని. ఇంత ముందు అంటే పుస్తల తాడు తీసుకుని లాకెట్ వేయించుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా కాకుండా విత్ మేకింగ్ డైరెక్ట్ విత్ లాకెట్ తో వస్తుంది అనమాట. కస్టమర్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఇలా విత్ లాకెట్ తో వచ్చేసరికి. ఇవి లాకెట్ తో వచ్చిన పుస్తల తాడులు ప్రిఫర్ చేసినప్పుడు ఈ డిజైన్స్ అనమాట. ఇవి దీనికి వచ్చేసరికి మనకి 9% తరం ఫ్లాట్ 9% స్టోన్స్ ఉన్నా కానీ. బట్ దీన్ని మనం 15% ఛార్జ్ చేయమన్నమాట. జెన్యున్ దీనికి 9% ఉంది, 9% మాత్రమే ఛార్జ్ చేయగలుగుతుంది మనకి. మన సిఎంఆర్లోనే తక్కువ వేస్టేజ్ 9% ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరు ఎవరు కూడా ఎందుకంటే ఈ లైట్ సైడ్ లాకెట్స్ ఇది వచ్చేసి మనకి 20 grams నుంచి ఉన్నాయి మేడం. పుస్తల తాడు 20 నుంచి 30, 35, 40 కస్టమర్ని బట్టి. కస్టమర్ ఎంత వెయిట్ కావాలని అంత వెయిట్. ఇన్కేస్ మన కస్టమర్కి ఇది నచ్చి వెయిట్ ఓకే అనుకుంటే ఓకే. బట్ ఈ వెయిట్ కాకుండా నాకు ఈ వెయిట్ కంటే ఇంకా హెవీ వెయిట్ కావాలంటే కూడా హెవీ వెయిట్ లో మనం డిజైన్ కూడా మనం ఇది కాదు మార్చుకోవాలంటే కూడా మనం చేసుకోవచ్చు. కస్టమైజ్ చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. చేసుకొని మనం దాన్ని మేక్ చేసి విత్ ఇన్ 15 డేస్ లో మనం డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిజైన్ ఏమంటారంటే సైడ్ బాల్ డిజైన్స్ మేడం. సైడ్ బాల్ విత్ లాకెట్ తో వస్తాయి అనమాట. వచ్చేసరికి సీజెడ్ స్టోన్స్ వస్తాయి అనమాట. దీనికి వచ్చేసరికి రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ కావాలంటే రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో కూడా చేసుకోవాలి. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కావాలంటే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు అనమాట ఈ స్టోన్స్ కి. బట్ దీంట్లోనే మనకు ప్లెయిన్ పుస్తల తాడు అనమాట. ఏంటంటే ప్లెయిన్ పుస్తల తాడు వచ్చి 2 లైన్స్ అనమాట. ఇందులో వచ్చేసి 2 లైన్స్ ఉంటే సింగిల్ లైన్ కావాలంటే సింగిల్ లైన్ కూడా ఉంటుంది అనమాట. సింగిల్ లైన్ కావాలంటే సింగిల్ లైన్ తీసుకోవచ్చు, 2 లైన్స్ కావాలంటే 2 లైన్స్ తీసుకోవచ్చు. 2 లైన్స్ వచ్చేసి 45 grams వస్తుంది అనమాట. 35 grams నుంచి కూడా ఉంది. బట్ ఏంటంటే అది మనకు తీసుకు కస్టమర్ అనమాట అనమాట. ఈవెన్ 35 grams స్టార్ట్ అవుతుంది. కస్టమర్ కి ఏ వెయిట్ కావాలి ఆ వెయిట్ బట్టి మనం ఇవ్వగలుగుతాం. ఆల్రెడీ రెడీగా ఉంటాయి మనకి. 2 లైన్స్ వచ్చి 30 grams స్టార్ట్ అవుతుంది. మనకి కస్టమర్ కి 50 grams కావాలంటే 50 grams లో కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతాం అనమాట. వెయిట్ వైజ్ చూసుకున్నా, డిజైన్ వైజ్ చూసుకున్నా, వేస్టేజ్ పరంగా చూసుకున్నా, మేకింగ్ పరంగా చూసుకున్నా చాలా బాగుంటుంది. సిఎంఆర్లో అయితే బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, బెస్ట్ డిజైన్స్ మనం ఇవ్వగలుగుతాం సిఎంఆర్లో. ఇది పుస్తల తాళ్ళుగా అన్ని డిజైన్స్లో కూడా పుస్తల తాడు అని కదా. ఆల్ ఓవర్ మన షోరూమ్లో ఏవైతే డిజైన్స్ ఉన్నాయో, రింగ్స్, ఇయర్ రింగ్స్, మనకి ఏదైనా సరే ఓవరాల్ అన్ని డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇవ్వగలుగుతాం. కలెక్షన్ వైజ్ కానీ, ఐటమ్ వైజ్ కానీ, వేస్టేజ్ వైజ్ కానీ మనం మంచి ప్రైస్, మంచి డిజైన్స్ ఇవ్వగలుగుతాం మేడం సిఎంఆర్లో. అది ఒక సిఎంఆర్కే సాధ్యపడుతుంది, ఇంకెవరికి సాధ్యపడదు అనమాట వేస్టేజ్ వైజ్ కూడా. బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ బెస్ట్ ప్రైస్. ఓకే,